Hey guys, subscribe to my channel to get latest technology videos and tap that bell icon so you'll never miss another update. Okay, hi friends, welcome back to my channel. Na peru Mahendar, meeru chustunnaru TechMahendar YouTube channel. So friends, nenu ee roju ee video lo meeku Equitas bank lo savings account ni ela open cheyalo nenu ee video lo athe meeku explain chesanu. So guys, ee Equitas bank gurinchi athe meeku athe pratyekanga cheppalsina avasaram ledhu. Idisarki athe oka small sector bank ani cheppukochu. So deentlo mana apply chesinamante manaku debit card and bank statement prathi okkati athe manakaithe choostundi. So ippudaithe ee oka Equitas bank lo savings account ni ela open cheyalo chusedam guys. లింక్ వచ్చేసరికి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. సో ఆ లింక్ పై క్లిక్ చేసినా మనకి సైట్ అనేది అలా ఓపెన్ అవుతుంది. సో అంతకుముందు అయితే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యేటట్టు చూసుకోండి, అలాగే మీకు పాన్ కార్డు ఉండేటట్టు చూసుకోండి. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర. సో ఈ రెండు ఇచ్చేసిన తర్వాత కింద మనకు స్టార్ట్ నౌ అని అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో గైస్, మీకు పాన్ కార్డ్ అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ఈ రెండు అయితే చూసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ దగ్గర కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో దానిపై ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ చూసింది, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అని అండ్ ఇంట్రెస్ట్ అప్ టు 7% అందులో ఉన్న అమౌంట్కి అండ్ వర్చువల్ ఫిజికల్ డెబిట్ కార్డ్ అని అండ్ వర్చువల్ అడ్రస్ అదే కదా యూపీఐ పేమెంట్స్ ఇలా అయితే డిఫరెంట్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో జస్ట్ ఇవన్నీ ఏంటది లీవ్ చేసేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని అయితే కింద కనిపిస్తుంది కదా. సో సింపుల్ అయితే దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఈ ప్రాసెస్ వచ్చేసరికి మొబైల్ అయినా చేయొచ్చు, ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉంటాయి గైస్. స్టెప్ 1, బేసిక్ డీటెయిల్స్లో మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు ఎలా ఉంటుందో అలా అయితే ఎంటర్ చేయండి, ఫుల్ నేమ్ ఎంటర్ చేసి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసినట్టు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సింపుల్గా మీరేం చేశారంటే మీ యొక్క పర్సనల్ ఇమెయిల్ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని ఉంటుంది, ఆధార్ కార్డ్తో లింక్ అయిన మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది కనిపిస్తుంది కదా. సో దానిపై క్లిక్ చేసిన లొకేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. లొకేషన్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీరు ఎక్కడ ఉంటారు. సో మీకు పర్మనెంట్ అడ్రస్ అయినా పర్లేదు, మీ టెంపరీ అడ్రస్ సిటీలో ఎక్కడ ఉన్నా సరే ఆ అడ్రస్ని అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ స్టేట్ వైజ్ అండ్ మీ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సిటీస్. సో ఆ స్టేట్లో ఎన్ని సిటీస్ ఉన్నా ఆ స్టేటీస్ అండ్ నెక్స్ట్ బ్రాంచెస్, మీకు దగ్గరలో ఏ బ్రాంచెస్ ఉన్నా ఆ బ్రాంచెస్ అనేది చూపిస్తుంది. సింపుల్గా మీకు దగ్గరలో చూస్ చేసుకొని ఒక బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది కనిపిస్తుంది. సో దానిపై అయితే ట్యాప్ చేయండి సింపుల్గా అయితే. సో ఇక సింపుల్గా దానిపై ట్యాప్ చేసినట్టు మనకి ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది. ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ ఐడి ప్రూఫ్ దగ్గర, ఆధార్ కార్డ్, వర్చువల్ ఐడి. సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. సో గైస్, నేను చెప్పాను మీకు పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలని. సో మీకు లేకపోతే అప్లై చేయండి, మన వీడియోస్ కూడా ఉన్నాయి ఎలా అప్లై చేయాలో. సో నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసినట్టు అక్నాలజ్మెంట్ అని వస్తుంది. అక్నాలజ్మెంట్ వచ్చిన తర్వాత జస్ట్ మీ స్క్రోల్ చేసుకున్నట్టే ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది కదా, దాని అయితే యాక్టివేట్ లేకపోతే ఐ మీన్ ఆన్లో లేకపోతే టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, ఐ మీన్ ఆధార్ ఓటీపీ, దానిపై క్లిక్ చేసినట్టు మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది కదా, అంటే మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసిన కంగ్రాచులేషన్, ప్లీజ్ నోట్ అవుట్ ద రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. మీకు వచ్చిన రిఫరెన్స్ నెంబర్ దాన్ని అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకనంటే మీరు మధ్యలో ఎక్కడైనా ఆపేసినా సరే ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ పట్టుకొని మీరు ఎక్కడైతే ఆపేసారో అక్కడ నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి దాన్ని అయితే ఒకసారి నోట్ డౌన్ చేసుకొని స్క్రీన్ షాట్ లాంటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేసినట్టే ఇక్కడ పాన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సింపుల్గా మీరు వెరిఫై ప్యాన్ అని కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. సో గైస్, దానిపై క్లిక్ చేసినట్టయితే మనకు మీ పాన్ కార్డులో యాజ్ వెల్ యాజ్ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అయితే మ్యాచ్ చేస్తూ మీ యొక్క బయో లాంటిది అయితే ఇలా చూపిస్తుంది. సింపుల్గా అయితే దాని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే చూసేసుకోండి. సో అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డన్ అని అయితే కనిపిస్తుంది కదా, సింపుల్ అయితే దానిపై అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ దానిపై క్లిక్ చేసినట్టే మీ ఆధార్ కార్డులో మీ యొక్క ఫోటో ఎలా ఉంటుందో, మీ యొక్క ఫోటో, మీ పేరు, మీ అడ్రస్ అండ్ మీ యొక్క వగేర డీటెయిల్స్ అన్నీ అయితే అక్కడ చూస్తుంది. ఒకసారి అయితే చూసుకోండి, మనం తప్పు ఉన్నట్టయితే అక్కడ ఎడిట్ మార్క్స్ లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే డిఫాల్ట్గా అయితే ఆధార్ కార్డు నుంచే డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ అడ్రస్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ హోమ్ బ్రాంచ్, మీ బ్రాంచ్ ఏమైనా చేంజ్ చేసుకోవడం కూడా చేంజ్ చేసుకోండి. అగ్రిమ బటన్ ఇంకా దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ పెక్ట్ చేసేయండి. సో గైస్, అలా అయిపోయిన తర్వాత ఇంకా పర్సనల్ డీటెయిల్స్లో మీ మదర్ నేమ్ అండ్ మీ మదర్ ఆక్యుపేషన్, మీ ఫాదర్ నేమ్, మీ ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్, మీరు మ్యారీడా అండ్ మ్యారీడా అంటే మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ ఏంటిది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. సో సింపుల్గా అయితే ఈ డీటెయిల్స్ అన్నైతే ఎంటర్ చేసి నెక్స్ట్ యాప్ ఉంది
సో దానిపైతే క్లిక్ చేయండి. సో గైస్ వన్స్ దానిపై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుందంటే పాపప్ అవుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసేసుకోండి, అందులో ఒక ఓటీపీ వస్తుంది ఈక్విటీస్ నుంచి. సో వచ్చిన ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అని చెప్పి దానిపై క్లిక్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు నామినీ డీటెయిల్స్ అని వస్తుంది. సో గైస్ ఇక్కడ మీరు నామినీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే అక్కడ మనకు ఒక స్విచ్లో ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసినట్టయితే నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఉంటుంది. నామినీ నేమ్, నామినీ డేట్ ఆఫ్ బర్త్, నామినీ మీకు ఏమవుతాడు, రిలేషన్షిప్ ఏంటిదని అడుగుతుంది. మీ ఇష్టంకైతే ఆన్ యాడ్ చేసుకోవడం ఆన్ చేయండి, వద్దని కూడా ఆఫ్ చేసేసి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ అగ్రీ ఉంది దాన్ని అయితే అలానే ఉంచేసి నెక్స్ట్ ప్యాక్ క్లిక్ చేసినట్టయితే మీకు మొబైల్ నెంబర్కి మరొక ఓటీపీ అనేది వస్తుంది. సింపుల్గా మీకు వచ్చిన ఓటీపీని అయితే మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అని ఉంది, దానిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్, ఐఫ్స్ కోడ్, కస్టమర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ మీ యొక్క వర్చువల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఒక వీడియో కేవేసిన అటెంప్ట్ చేయాలి. సో గైస్ వీడియో కేవేసిన అటెంప్ట్ చేయాలంటే ఆ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కనిపిస్తుంది కదా డెబిట్ కార్డ్ కింద, దాన్ని అయితే ఆన్ చేసి ప్రొసీడ్ టు వీడియో కేవైసీ అని ఉంది కదా దాని అయితే క్లిక్ చేయండి. సో గైస్ సింపుల్ అయితే దాని అయితే ట్యాప్ క్లిక్ చేసిన వచ్చా మీకైతే గ్రీటింగ్ అని వస్తుంది. సింపుల్గా అయితే దాని ఏం లేదు, డన్ అని క్లిక్ చేయండి. దాంతో మీకు అంతా అదంతా ఇంటర్నెట్ని గుడ్ కండిషన్లో ఉంచుకోవాలని ఉంటుంది అంతే. సింపుల్ అయితే డన్ పై క్లిక్ చేసింది. సో గైస్ డన్ పై క్లిక్ చేసినట్టయితే వెల్కమ్ టు ఈక్విటీస్ వీడియో కేవైసీ, విచ్ లాంగ్వేజ్ డూ యూ లైక్ ప్రిఫర్ అని ఉంటుంది. సో గైస్ మీరు ఏ లాంగ్వేజెస్ పెట్టుకోవాలనుకుంటే ఆ లాంగ్వేజెస్ పెట్టేసుకోండి. ఇక్కడ యూజువల్గా అయితే హిందీ, ఇంగ్లీష్, తమిళే ఉంటుంది. సో బెటర్ ఇంగ్లీష్ పెట్టేసుకోండి. అండ్ నేను అకౌంట్ ఓపెన్ చేసే వ్యక్తికి హిందీ వచ్చు, సో అతను హిందీ మాట. మీరు అకౌంట్ ఎవరికి ఓపెన్ చేసినా సరే వాళ్ళకే లాంగ్వేజెస్ పెట్టండి, మీకే లాంగ్వేజెస్ అని కాదు. నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది గైస్, లొకేషన్ పర్మిషన్స్, కెమెరా పర్మిషన్స్, ఎలాంటివి బ్లాగ్ కానీ డినే కూడా కూడా అన్నిటికైతే అలో ఇవ్వండి. అలో ఇస్తేనే మీ అకౌంట్ అనేది ఎలాంటి లేకుండా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి హుడ్లు మీకు చెక్ బుక్ కావాలని అడుగుతుంది. మీకు కావాలంటే ఎస్ పెట్టండి, వద్దనుకుంటే నో పెట్టేస్తారు. ఇది ఒక చిన్న బ్యాంక్ బైస్, దీంతో దీంట్లో మీకు చెక్ బుక్ అవసరం లేదు, అందరు నోనే పెట్టేసుకోండి. అండ్ మీకు క్లాసిక్ విసా డెబిట్ కార్డ్ కావాలని అడుగుతుంది. సో దీనికి 1,18 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టేసాను, దాన్ని నో పెట్టేసాను. సో నో పెట్టేసుకున్న తర్వాత వీడియో కేవైసీని అటెంప్ట్ చేయాలంటే మన దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక వైట్ పేపర్ అండ్ ఒక బ్లాక్ పెన్ ఉండాలి. సో ఉన్న తర్వాత మీ యొక్క లొకేషన్ పర్మిషన్స్, కెమెరా పర్మిషన్స్, మైక్ పర్మిషన్స్ అలో చేయమని అయితే మనకు చూపిస్తుంది కూడా. సింపుల్ అయితే అవన్నీ అయితే ఓపెన్ అవుతాయి, చూసుకోవచ్చు కెమెరా మైక్ అన్ని. సో అన్నిటికైతే మీరైతే సింపుల్ అయితే అలో ఇవ్వండి. సో గైస్ ఇట్లా చేసిన తర్వాత ప్లీజ్ షో విత్ యర్ రెడీ దీస్ అని ఉంటుంది. సో మీ దగ్గర పాన్ కార్డు, ఒక బ్లాంక్ వైట్ పేపర్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఉన్నట్టు చూసుకోండి. సో ఇవన్నీ అయితే మీ దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఐఎమ్ రెడీ అనేది కనిపిస్తుంది కదా. సింపుల్గా దానిపై క్లిక్ చేసినట్టు ఇలా మీకు వితిన్ 2 మినిట్స్లో వీడియో కేవైసీ అనేది వాళ్ళకి ఈక్విటీస్ వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళైతే మీ యొక్క సెల్ఫీ, మీ యొక్క ఫోటోని తీసుకుంటారు, మీ పాన్ కార్డ్ చూపించమంటారు, ఒక బ్లాంక్ పేపర్ మీద మీకు సిగ్నల్ చేసి చూపించమంటారు. ఇలా చూపించిన తర్వాత సార్ ఓకే మీది వీడియో కేవైసీ డన్ అయిపోయింది, విత్ 2 అవర్స్లో అప్డేట్ అవుతుంది అనేది చెప్పేశారు. సో గైస్ ఇంతే సింపుల్గా అయితే మీరైతే ఈ యొక్క ఈక్విటీస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన వితిన్ 2 to 3 అవర్స్లో మీ ఈమెయిల్ ఐడికి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, వర్చువల్ డెబిట్ కార్డ్ ఇవన్నీ వస్తాయి. ఇవి యూజ్ చేసి మీరైతే ఈక్విటీస్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులోకి అయితే లాగిన్ అవ్వచ్చు. సో గైస్ ఇంతే సింపుల్గా అయితే మీరంటే మీరు ఈ యొక్క ఈక్విటీస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో గైస్ ఇవిడ నచ్చినట్టయితే ఇవ్వడం లైక్ చేయండి. ఇలాంటి మరో న్యూస్ కోసం మన ఛానల్ టెక్ మహేందర్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.